ప్రజల్లో తీసుకెళ్ళడానికి ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం మీ ద్వారా కూడా మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాం. మిమ్మల్ని కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి మీ ద్వారా ప్రజల్లోకి ఎక్కువ ప్రచారం చేయాలని చెప్పి మీడియా వారి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారిని కూడా కోరుకుంటూ సెలవు. సరే, గ్రామాల్లోనూ పర్యటన చేస్తున్నారు కదా, ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది పార్టీకి? స్పందన అయితే చాలా బాగుంది. జనసేన పార్టీకి గాజుగాజు గుర్తు కూడా ప్రజల్లోకి వెళ్ళింది. స్పందన అయితే ప్రజల్లో చాలా బాగుంది. ఎందుకంటే గ్రామాల్లో కూడా మేము తిరుగుతున్నాం నిన్నటి నుంచి ఈరోజు కూడా. గ్రామాల్లో అయితే మౌలిక సదుపాయాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈవేళ నియోజకవర్గ అభివృద్ధిలో అయితే చాలా కుంటుపడి ఉంది. నియోజకవర్గానికి మౌలిక సదుపాయాలు కానివ్వండి. నేను చూస్తున్నాను రోడ్లు అయితే ఉన్నాయని ఒక్కచాటు ఒక్క గ్రామంలో కూడా డ్రైన్స్ అయితే కనపడట్లేదు. పారిశుద్ధ్యం అయితే మరి బాగా కుంటుపడి ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ చాలా ప్రజలకి పారిశుద్ధ్యం చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ రోగాలు రాకుండా ఉండాలంటే పారిశుద్ధ్యం బాగుంటేనే జనం ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఆరోగ్యాన్ని కాపాడడానికి అయితే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏ విధమైన మౌలిక వసతులు గ్రామాల్లో కనిపించట్లేదు. తప్పనిసరిగా మా పార్టీ అధికారంలోకి వచ్చి మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే తప్పనిసరిగా ప్రజలకు కావాల్సినవన్నీ కూడా మేము చేయడానికి ముందుంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. మీరు ఇప్పుడు గ్రామాల్లో తిరుగుతున్నారు కదా, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు మీ దృష్టికి ఏమైనా వస్తున్నాయండి? చాలా వస్తున్నాయండి. ఫెన్షన్స్ కానివ్వండి, మరుగుదొడ్లు కానివ్వండి, ఈ హౌసింగ్లు ఎంతవరకు కూడా చాలామందికి ఇచ్చారు కానీ బిల్లులు రాలేదండి, పేమెంట్లు ఇవ్వట్లేదని చెప్పి చాలామంది చెప్తున్నారు. అలాగే వాటర్ సమస్య, మంచినీళ్ళ సమస్య ఉంది, ఎలక్ట్రిసిటీ సమస్య ఉంది, చాలా సమస్యలు ప్రజలు చెప్తున్నారండి. తప్పనిసరిగా అన్నింటిలో కూడా మేము కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.